అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏంటంటే రైస్లో అంటే వరిలో మనం ఒక వైరస్ డిసీజ్, అలాగే ఒక ఫంగల్ డిసీజ్, అలాగే ఒక ఇన్సెక్ట్ డ్యామేజ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా మనకి రైస్లో చాలా ఎక్కువగా వచ్చే సివియర్ వైరస్ డిసీజ్ ఏంటంటే రైస్ టుంగ్రో వైరస్ అండి. సో ఈ రైస్ టుంగ్రో వైరస్ యొక్క డ్యామేజ్ ఎలా ఉంటుందంటే క్లియర్గా చూస్తాం మనకి ఏంటంటే, సో లీఫ్ యొక్క అంచులు అనేవి ఎల్లోయింగ్గా మారిపోతాయి. ఇరువైపులా కూడా మనకి ఇరువైపులా కూడా పసుపుగా మారిపోయి సెంటర్లో మనకి పచ్చగా ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే రైస్ టుంగ్రో వైరస్ అన్నమాట. సో మనకి ఇక్కడ స్క్రీన్లో కనబడుతుంది రైస్ టుంగ్రో వైరస్ యొక్క డ్యామేజ్ లక్షణాలు. సో ఇది మొత్తం కూడా ఏంటంటే క్రాప్. సో ప్రతి క్రాప్కి ప్రతి మొక్క కూడా ఆల్మోస్ట్ వచ్చిందండి ఇక్కడ. అయితే దీన్ని మనం నివారించాలంటే ఏం చేయాలంటే సాధారణంగా, సో దీనికి స్ప్రెడ్డింగ్ కారణం, రైస్ టుంగ్రో వైరస్కి మనకి స్ప్రెడ్డింగ్ కారణం ఏంటంటే, సో రైస్ టుంగ్రో వైరస్కి మనకి స్ప్రెడ్డింగ్ కారణం ఏంటంటే లీఫ్ ఓపర్ అండి, బ్యాడీ లీఫ్ ఓపర్. సో బ్యాడీ లీఫ్ ఓపర్నే మనకి బ్యాడీ లీఫ్ ఓపర్ చూసుకుంటే బ్యాడీ లీఫ్ ఓపర్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికంటే నిపోటిటిక్స్ మిరిసెన్స్ అంటారు అన్నమాట. సో ఇదేం చేస్తుంటే మనకి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి వైరస్ని స్ప్రెడ్ చేయడానికి వాహకంగా పనిచేస్తుంది అన్నమాట. దీన్నే తెలుగులో ఏమంటారంటే దీప పచ్చ పురుగులు అంటారు అన్నమాట. నిపోటిటిక్స్ విరేసెన్స్ అండ్ నిపోటిటిక్స్ నైగ్రోపిక్టస్, ఈ రెండు స్పీసీస్ ఏంటంటే మనకి టుంగ్రో వైరస్ని వాహకంగా పనిచేస్తాయి అన్నమాట. అయితే వీటిని మనం ఇదండి రైస్ టుంగ్రో వైరస్ యొక్క సిమ్టమాలజీ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఎల్లోయింగ్గా ఉండి సెంటర్లో గ్రీనిష్గా ఉంటుంది అన్నమాట ఇది. సో అయితే వీటిని మనం కంట్రోల్ చేయాలంటే ఏంటంటే మనం ఇన్సెక్ట్లు మాత్రమే కంట్రోల్ చేయాలి. సో కాబట్టి దానికోసం ఏం చేయాలంటే మనం, సో మోనోక్రోటోపస్ తీసుకొని, మోనోక్రోటోపస్ లేదా ఎనీ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ తీసుకొని మనం పిచికారీ చేసుకుంటే మంచిదన్నమాట. సో దాన్ని పిచికారీ చేస్తే ఎలా అంటే 2 ml పర్ లీటర్ ఈ విధంగా మనం పిచికారీ చేస్తే మనకి ఏంటంటే పచ్చదోమ యొక్క మనకి పచ్చపురి యొక్క ఉద్రిక్తత తగ్గుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనకు తగ్గిందో రైస్ టుంగ్రో వైరస్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా ఉంటుంది రైస్ టుంగ్రో వైరస్, సైడ్లో ఏమొచ్చి ఎల్లోయింగ్గా సెంటర్ గ్రీనిష్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకు వరిలో కనబడుతుంది, స్క్రీన్లో కనబడుతుందండి, దీన్నే పాంపొడ తెగులు అంటారు, ఇంగ్లీష్లో షీత్ బ్లైట్ అంటారన్నమాట. సో ఈ షీత్ బ్లైట్ ఏంటంటే మనకి, సో ఈ షీత్ బ్లైట్ అనేది ఈ విధంగా డ్యామేజ్ ఉంటుంది, దీన్నే మనకి పాంపొడ తెగులు అంటారన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే పొడలుగా మనకి మొక్కల్లో కనబడుతుంది అన్నమాట. ఇది ఫంగల్ డిసీజ్ అన్నమాట, ఇది మనకి శిలీంధ్రం వల్ల వస్తుంది అన్నమాట. అయితే ఇది కూడా ఏంటంటే చాలా సివియర్గా వచ్చేటువంటి ఒక డిసీజ్ అండి. సో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ప్రొపికోనజాల్ కానీ లేదంటే హెక్సాకోనజాల్ కానీ, ప్రొపికోనజాల్ తీసుకుంటే 2 ml పర్ లీటర్, అలాగే హెక్సాకోనజాల్ తీసుకుంటే 1 ml పర్ లీటర్ మనం పిచికారీ చేయాలన్నమాట, స్ప్రేయింగ్ చేయాలి. అయితే ఇంకోటి ఏంటంటే సాధారణంగా దీన్ని ఇంకా తగ్గించాలంటే ఏంటంటే మనకి గట్లపైన ఎక్కడైతే మనకి గట్ల అనేవి ఎక్కువ ఉంటే మనకి ఈ డిసీజ్ యొక్క ఉద్రిక్తి, పాంపొడ తెగులు యొక్క ఉద్రిక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి గట్లపైన మనకి కలుపు ఎప్పుడు లేకుండా చూసుకోవాలన్నమాట. ఈ కలుపు ఎప్పుడైతే ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా మనకి ఈ ఏవైతే శిలీంధ్రాలు ఉన్నాయో, శిలీంధ్ర యొక్క శుద్ధిబీజాలు కలుపు మొక్కల్లో నిల్వ ఉండి తర్వాత ఏమవుతుందంటే స్ప్రెడ్డింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి దీనికోసం ఏంటంటే పాంపొడ తెగులు నివారించాలంటే మనం గట్లు ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. సో ఇది పాంపొడ తెగుల యొక్క సుసర డిసీజ్ ఎలా ఉందో, అచ్చం మనకి పొడపాము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మచ్చలు ఉంటాయి అన్నమాట, మొత్తం దేహం మొత్తం కూడా, ఇదంతా కూడా అదే మొత్తం అంతా. దుబ్బు మొత్తం కూడా కుళ్ళిపోద్దండి ఈ డిసీజ్ రావడం వల్ల. చూడండి ఈ దుబ్బు మొత్తం కూడా ఎలా పాడైపోయిందో. సో దీనివల్ల టిల్లర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ మనకి ఇన్సెక్ట్ డ్యామేజ్ వచ్చేసరికి ఏంటంటే తెల్లకంకి అంటారు, దీన్నే తెలుగులో ఏమంటారంటే తెల్లకంకి అంటారు, ఇంగ్లీష్లో ఏంటంటే వైట్ హీర్ అంటారన్నమాట. సో ఏంటంటే ఎప్పుడైతే మనకి స్టెమ్ బోర్ డ్యామేజ్ అనేది వచ్చిందో ఆటోమేటిక్గా మనకి ఏవైతే ఇన్ఫ్లోరసెన్స్ చూసాను ఈ విధంగా తెల్లగా మారిపోద్దండి, దీన్నే తెల్లకంకి అంటారన్నమాట. సో కారణం ఏంటంటే మనకి పోషకాలన్నీ కూడా ఏంటంటే స్టెమ్ బోర్ మనకి మొదల్లో ఉండి మొక్క యొక్క ఈ గింజలకు అందకుండా చేస్తుంది, అందువల్ల ఏమవుతుందంటే ఇది పాలు పోసుకోకుండా ఈ విధంగా తెల్లగా మారిపోతుంది, దీన్నే ఏమంటారంటే వైట్ హియర్ అని కూడా అంటారు. సో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే గుళికలు, సో మొదల్లోని గుళికలు 4 kg ఎకరాలకు వేసుకున్న గుళికలు అదే కార్ఫ్యూరిన్ గ్రానిల్స్ వేసుకుంటే సరిపోద్ది, లేదా మోనోక్రోటం లేదంటే మనకి ఎసిపేట్ 1.5 ml పర్ లీటర్ స్ప్రేయింగ్ చేసినా సరే పనిచేస్తుంది అన్నమాట. ఇది స్టెమ్ బోర్ యొక్క డ్యామేజ్. సో దీన్ని పీకితే ఈ కింద చూసారా ఈ విధంగా రాటింగ్ అయిపోద్ది అన్నమాట. సరిగ్గా చూస్తే ఇక్కడ మనకు ఒక లార్వా కనబడుతుంది, ఇందుకో లార్వా చూడండి ఏ విధంగా. సో ఇది ఏంటంటే లీఫ్ మైనర్ డ్యామేజ్. సో లీఫ్ మైనర్ ఈ విధంగా మనకి ఏంటంటే
ఆకుముడత అన్నమాట. లీఫ్ వాల్టర్ ఏంటంటే ఈ విధంగా మనకి పత్రహరితను గోకి తినేస్తుంటుంది అనమాట. ఇది ఏంటంటే మనకి ఆకుముడత యొక్క మనకి ఆకుముడతకు సంబంధించినటువంటి సింప్టమ్స్ అనమాట. ఇక్కడ మనకి చూస్తే లార్వా చూడండి ఏ విధంగా ఉందో లార్వా. సో ఆకుముడత డ్యామేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా దాని యొక్క ఎక్స్క్రీట మెటీరియల్ అనమాట. సో ఎక్స్క్రీట మెటీరియల్ ఇది ఇది లీఫ్ ఆకుముడత యొక్క డ్యామేజ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఆకుముడత యొక్క సింప్టమ్స్ ఇది మొత్తం కూడా మనకి ఆకుముడత యొక్క డ్యామేజ్ అనమాట. ఈ విధంగా ఆకుముడత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకి ఆకుముడత కోసం కూడా సో ఏవైనా సో ఇది మైనర్ పెస్ట్ కానీ ఈ మధ్యన ఏంటంటే మనకి దీని యొక్క ఉధృతి అనేది బాగా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. లీఫ్ మైనర్ సరే ఆకుముడత లీఫ్ మైనర్ కాదండి ఆకుముడత లీఫ్ వాల్టర్ అంటారు. దీన్ని డ్యామేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. పత్రహరితను గోకి తెల్లగా చేసేస్తుంది అనమాట.